GPF ने नो इन्दु चप्पला नेटे वाट पार्ट की इति 100% secure गवर्नमेंट बारे चे मनो मेरो मान अपना कुछ चेस्ट ना है मिस्टेक चेस्ट ना देसन नाकु ना उन्हें डबल की यंत्र के चेस्ट ना नो मैक्सिमम कावल मैक्सिमम रिटर्न ना हो मैक्सिमाइजेशन कॉन्सेप्चुअली कम ఆప్టిమైజేషన్ కావాలి ఆప్టిమం కావాలంటే మీ చేసే ఇన్వెస్ట్మెంట్ ని డైవర్సిఫై చేయాలి చాలా ఇంపార్టెంట్ డైవర్సిఫై చేయటువంటి ఎట్లా అంటే మీ దగ్గర ఒక 10 లక్షలు ఉందనుకోండి రియల్ ఎస్టేట్ వెళ్ళే రియల్ ఎస్టేట్ వెళ్ళే కదా సో 10 లక్షల్ని ఎట్లా చేసుకోవాలంటే కొంత ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చేలాగా కొంత స్టాక్ మార్కెట్ లో వచ్చేలాగా అట్లా ప్లాన్ చేసుకోవాలి దేర్ ఇస్ నథింగ్ రాంగ్ కొంచెం గోల్డ్ కూడా తీసుకోవచ్చు అంటే గోల్డ్ లో పెద్ద గ్రోత్ రాదు కానీ మన ఇమేజ్ పెరుగు ఎందుకు పెరుగుతుంది ఇంట్లో వాళ్ళకి గోల్డ్ ఇష్టం కదా అంటే వాళ్ళకి కొంత చేసినట్లు ఏదో పోనే మా హస్బెండ్ నాకు గోల్డ్ కొనిచ్చాడు అని గ్రోత్ కూడా వస్తుంది కదా గ్రోత్ కూడా వస్తుంది సో అది కూడా ఇంపార్టెంటే కదా ఎస్టీమ్ పెద్ద గ్రోత్ రాకపోవచ్చు వాట్ ఈస్ రాంగ్ కాబట్టి గోల్డ్ అనేది దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అండి కానీ గోల్డే కొనాలంటారు ఎక్కువ గోల్డే ఎన్ని డబ్బులున్నా ఏమున్నా కానీ గోల్డే కొంటామంటారు ఉంటారంటే కంటారంట అలాగా మీ ఇంట్లో కూడా ఉన్నారా అలాగా లేరా తర్వాత పెళ్లికాలు పెళ్లి తీసుకుంటే ఉన్నాయి కదా ఇట్లాంటి కొన్ని తెలిసిపోతాయి ఓహో వీరికి మోట్ దాన్ని ఎంఓఏటి మోట్ అంటారు అంటే ఈ పర్టికులర్ కంపెనీకి ఈ పర్టికులర్ ప్రోడక్ట్ ఈ కంపెనీ తాలూకు ప్రోడక్ట్ కి ఇమేజ్ బ్రాండ్ వాల్యూ ఉంది కొంచెం బ్రాండ్ వాల్యూ ఉంది దీనికి బ్రాండ్ వాల్యూ ఎప్పుడైతే ఉందో దానికి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయి ఉంటాయి కదండి అవునంటాయి కదా అది ఆ మోటు న్యాచురల్ గానే అర్థం స్టడీ చేయచ్చు సెకండ్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్స్ దీని పెర్ఫార్మెన్స్ ఓకే బాగా ఉంది ఈ కంపెనీ బాగా ఉండేటట్టుంది ఫ్యూచర్లో కాంపిటీషన్ రాదని లేదనుకోండి చెప్తున్నాను తర్వాత దీని ఇప్పటివరకు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఫైనాన్షియల్గా దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉండదని ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకు చెక్ చేసుకోవాలంటే జస్ట్ టు గెట్ అన్ ఐడియా క్లూ అంతేగాని ఇప్పటి వరకు బాగా ఉంది కాబట్టి ఇక మీద కూడా బాగుంటుందని అసంప్షనే తప్ప గ్యారంటీ లేదు కదా బట్ ఫైనాన్షియల్స్ కూడా చెక్ చేసుకోవాలి థర్డ్ థింగ్ ఏంటంటే మీరు చెక్ చేసుకోవడానికి మీకు జస్ట్ హింట్ ఇస్తాను ఏంటంటే ఏంటంటే కొద్దిగా టెక్నికల్స్ కూడా చూడండి గ్రాఫ్స్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్ గ్రాఫ్స్ అవి చెప్తే మనం ఏం చేయగలం మనం ఊరికే జనరల్గా అబ్జర్వ్ చేయడం వేరును అవి చెప్పేది వేరు మీరు సెక్టర్ వైజ్ తీసుకుని లాస్ట్ 6 మంత్స్లో ఈ సెక్టర్ ఎలా ఉంది గ్రాఫ్ చెప్పేస్తుంది లాస్ట్ 1 ఇయర్లో ఎలా ఉంది గ్రాఫ్ చెప్పేస్తుంది డౌన్లో ఉందా అప్లో ఉందా ఇమీడియట్గా క్విక్గా మీకు ఒక క్లూ ఇస్తుంది ఆ క్లూ కూడా ఫాలో అవుతూ చేయొచ్చు మీకు జస్ట్ చూపిస్తాను మీరు ఎట్లా వెళ్ళాలనేది కొంతమందికి అంత సెక్టర్గా తీసుకోవచ్చు లేదా ఇండస్ట్రీగా తీసుకోవచ్చు ఇట్లాగా మెటల్స్ ఇస్ ద సెక్టర్ సో మెటల్స్లో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అనేది అది ఇండస్ట్రీ మెటల్స్ అనేది ఓవరాల్గా అందుకని మెటల్స్ అన్నీ కలిపితే సెక్టర్ ఉంది అందులో సబ్ డివైడ్ చేసుకుంటే మీకు ఫెర్రస్ నాన్ ఫెర్రస్ అది వేరే ఇండస్ట్రీ సో ఇట్లా సెక్టర్ తీసుకుని ఆ సెక్టరల్ పెర్ఫార్మెన్స్ గ్రాఫికల్గా ఎలా ఉందో చెక్ చేయడం క్విక్ రివ్యూ లాగా క్విక్గా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎప్పుడైతే మీకు ఒక ఐడియా వచ్చేస్తుందో
దాన్ని క్లోజ్‌గా మానిటర్ చేయండి. తర్వాత ఆ జనరల్ సిచువేషన్ అబ్జర్వ్ చేయండి. ఏంటి డిఫరెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ఏంటి జనరల్ న్యూస్ మామూలు వస్తూ ఉంటుంది కదా, సో దాన్ని బేస్ చేసుకుని కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు చెప్తాను లాస్ట్ 3 మంత్స్ ఎలా ఉంది, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ తీసుకుంటే దీన్ని యూ కెన్ గెట్ ఎ క్లూ. అంటే రైజింగ్ సెక్టర్ ఏమవుతుందంటే అలా 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 రైజ్ అవుతూనే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ నెంబర్ 1 మీరు నోట్ చేసుకోండి. మీరు ఇది ఏం లేదు, ఇంటి దగ్గర కుస్తీ పట్టొస్తుంది, సెక్టర్లో గ్రామ చూస్తే కొంచెం కష్టమైన పని కాదు, కానీ ఇక్కడ చేస్తారు కొంతమందికి ఇబ్బంది కదా చూపిస్తారు. నాకు సెక్టరల్ స్టడీ రెడీ పెట్టండి, సెక్టరల్ స్టడీ స్టెప్ నెంబర్ 1 టేక్ ద గ్రామ్ ఆఫ్ ఈచ్ సెక్టర్. అది ఎలాగా, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్. అక్కడ ట్రెండ్ తెలుసుకోండి, క్వార్టర్లో ఎట్లా ఉంది, లాస్ట్ క్వార్టర్లో ఎట్లా ఉంది, లాస్ట్ 6 మంత్స్లో ఎట్లా ఉంది, లాస్ట్ 1 ఇయర్లో ఎలా ఉంది. ఓవరాల్గా 3 కూడా అప్ సైడే ఉన్నాయి అనుకోండి, దాని అర్థం ఏంటి, గ్రోత్ ఈ సస్టైన్ గ్రోత్ ఈజ్. అంటే 1 ఇయర్ అనేది షార్ట్ పీరియడ్, యాక్చువల్గా 1 ఇయర్ షార్ట్ పీరియడ్ కాబట్టి సెక్టర్ కి గ్రోత్ అంటూ ఉంటే 6 నెలలు 3 నెలలు ఉండి ఆగిపోదు. ఎవరు గెట్టింగ్ మై పాయింట్, 2 నెలలు 3 నెలలు 6 నెలలు ఉండి ఆగిపోదు జనరల్ గా. అయితే ఆ సెక్టర్ లో గ్రోత్ అంటూ ఉంటే గ్రాడ్యువల్ గా పై పైకి వెళ్తుంది, లేకపోతే పోతుంది. అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, ఆ రేంజ్ బాగు ఏదో ఐడియా వస్తుంది. 1 ఇయర్ కాబట్టి షార్ట్ టర్మ్ కాబట్టి మీరు గెట్టెచ్చు. ఫస్ట్ సెక్టర్ ఏ సెక్టర్ చూపిస్తున్నా, 50 సెక్టర్ చూపిస్తారు, ఆటో ఒకసారి లైన్ చూపిస్తున్నారు, వీక్లీగా అడ్వాన్స్ ఇచ్చిన్నారు కదా, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, మంత్లీ కావాలి. ఇదే చక్కగా మనీ కంట్రోల్ చాలా బాగా చూపించండి. నేను చూసాను వెళ్ళిపోదాం రైతులు అంతే కాదు క్వార్టర్లీ కావాలి. మనీ కంట్రోల్ ఉంటుంది సార్, నిదానంగా చేయకూడదు, మనీ కంట్రోల్ అవుతాయి నిదానంగా ఉంది. ఏం చెప్పానండి, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ. ఇఫ్ ద ట్రెండ్ ఈస్ కన్సిస్టెంట్ ఆఫ్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ 3 కూడా కోన్సైడ్ అవుతున్నాయి, బాగా ఉన్నాయి సెక్టర్, అంటే గ్రోత్ పాత్రలో ఉంది, అంటే ఇట్ ఈస్ లైక్లీ టు కంటిన్యూ టు గ్రో ఫర్దర్, అంటే ఇంకా ఫర్దర్ గ్రోత్ పాత్రలోనే ఉంటుంది, వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. హై ప్రాబబిలిటీ, అంతేగాని 100% ఎప్పుడు ఏం సర్టన్ కాదు, స్టాక్ మార్కెట్ ఎప్పుడు సర్టన్ కాదు. తర్వాత కన్సిస్టెంట్ గా సెకండ్ స్టెప్ ఏంటంటే దాని పిఈ చూడండి, పిఈ టేక్ ద పిఈ, ఆ సెక్టర్ తాలూకు పిఈ చూడండి, ఆ పిఈ రైజ్ అవుతున్నదా తగ్గుతున్నదా, పిఈ ట్రెండ్ కూడా చెక్ చేసుకోవాలి, చాలా ఉపయోగపడుతుంది పిఈ ట్రెండ్. మీరు ఎట్లా అంటే ఇందులో చెప్పాలంటే మజాయిగా పిఈ ప్రైస్ సెట్టింగ్ దాని పొజిషన్ ఏంటో తెలుస్తుంది, పిఈ చూసుకోండి. నెక్స్ట్ కన్సిస్టెంట్గా ఏదైనా పడుతుంటే మీరు వినండి, ఇప్పుడు కొన్ని సెక్టర్లు కన్సిస్టెంట్గా పడుతూ ఉంటాయి, పడుతుంటాయి కదా, అవి లాస్ట్ 1 ఇయర్, లాస్ట్ 6 మంత్స్, లాస్ట్ 3 మంత్స్ తగ్గిందా, అంటే ఇంకా ఫర్దర్ తగ్గే అవకాశం ఉంది, ఫాల్ ఫర్దర్ ఫాలింగ్ పాసిబిలిటీ ఉంది, అంటే ఫాలింగ్ మోడ్లో ఉందండి. ఆ ఫాలింగ్ మోడ్లో ఉన్నది అబ్జర్వేషన్లో తప్ప దాన్ని ముట్టుకోవాల్సిన పని లేదు, నెంబర్ 1. తర్వాత కొన్ని అప్పుడు ఫర్దర్ లాస్ట్ 2-3 ఇయర్స్ ఎలా ఉంటారు, ముఖ్యంగా ఫాలింగ్ మోడ్లో ఉన్నది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చేసి అర్థం చేసుకోవాలి. ఈ ఫాలింగ్ మోడ్లో ఉన్నది లాస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్లో కూడా తగ్గిందా, ఇంకా తగ్గింది.